హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను ఇప్పుడు మనము మాయాదర్పణం సీరియల్ ఇరవయవ భాగం కథ విందాం అప్సరసుల సమూహాన్ని అతి సులభంగా ఓడించి వారి నాయకురాలు మిప్పును పొందుతాడు జయసింహుడు అప్పుడు ఆమె తమను ఉగ్రభైరవుడు తన మంత్రశక్తితో సప్తమ ప్రాకారంలో బంధించాడని మయూరాక్షిని నిర్మూలిస్తే మాయాదర్పణం ముక్కలై తమ బానిసత్వం పోతుందని అంటూ ఒక దేవరహస్యం చెప్పడం మొదలు పెడుతుంది తరువాత కథ ఇప్పుడు విందాం జయసింహుడు అప్సరసుల నాయకురాలు వైపు తదేకంగా చూస్తూ ఆమె చెప్పే మాటలను వినడానికి సిద్ధంగా కూర్చున్నాడు అప్పుడు ఆమె ఇలా చెప్పసాగింది ఉగ్రభైరవుడికి ఎన్నో దివ్యశక్తులు ఉన్నాయి అతని ప్రాణం వేరే చోట ఉంది అతడికి ఒక రాజకుమార్తె వల్ల మృత్యువు రావచ్చును అన్న శాపం ఉంది అందుకని దొరికిన రాజకుమార్తె నల్లా తెచ్చి రాళ్లుగా రెప్పలుగా మార్చి వేస్తుంటాడు అప్సరసలు దొరికితే చాలు తీసుకువచ్చి బానిసలుగా మార్చుకుంటూ ఉంటాడు అతడి దుర్మార్గానికి ఇప్పటిదాకా హతమైన వారు ఎందరో లెక్కే లేదు ఇటీవల ఉన్నట్టుండి ఒకసారి మయూరాక్షి బిగ్గరగా అర్చిందట కారణం తెలియని ఉగ్రభైరవుడు దేవుని ఉపాసించి మాయా విర్పణాన్ని పలకవలసిందిగా కోరాడు అందులో అతనికి దేవి సందేశం లభించిందట ఉగ్రభైరవుడు మృత్యువుకు కారణభూతురాలైన రాజకుమార్తె మరెవరో కాదు సుందరియే అని తెలిసిందట అందుకే అతడు నెమలి వేషాలలో ఉన్న తన మయూర సైన్యాన్ని పంపి ఆమెను అపహరించి తెప్పించాడు అంతేకాదు ఆమెను అన్వేషిస్తూ ఎవరైనా బయలుదేరితే వారిని హతమార్చడానికి వెయ్యి కళ్ళతో కాచుకుని కూర్చున్నాడు అది వింటూనే జయసింహుడికి ఏదో సందేహం కలిగి ఓ దివ్యవనిత సుందరి రాగానే ఎందుకు చంపలేదు అని అడిగాడు ఆమె ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది ఆ పైన చిరునవ్వు నవ్వింది అవంతి సుందరిని చూడగానే అతడికి వ్యామోహం కలిగి ఉండవచ్చు అందుచేత ఆమెను వెంటనే చంపకుండా రోజులో సగం సేపు రాయిగా మార్చి పడేస్తున్నాడు ఆమెను రక్షించడం నీకు అంత తేలిక కాకపోవచ్చు ఎందుకంటే నువ్వు ఈ సప్తమ ప్రాకారాన్ని దాటి ఆ ద్వీపంలోకి అడుగుపెట్టగానే నశించిపోతావు అక్కడ నీ మాయలు కామరూప విద్యలు ఏవీ పనిచేయవు పక్షిగా మారి ఆకాశంలోనూ ఎగరలేవు అన్నది అప్సరసల నాయకురాలు జయసింహుడు నవ్వి కాలు పెడితే మాడిపోతాను గాలిలోకి ఎగిరితే రాలి పడిపోతాను కానీ రెంటికి మధ్యగా ఉంటే ఏమవుతుంది అన్నాడు భూమిపై నడవకుండా ఆకాశంలో ఎగరకుండా త్రిశంకు స్వర్గంలో ఎలా వేలాడగలవు అంది అప్సరసల నాయకురాలు ఇలా వేలాడగలను అంటూ జయసింహుడు ఒక్క గెంతు గెంతి ఎగిరి ఆమె మెడ మీద ఎక్కి కూర్చున్నాడు ఇదేమిటి దిగు దిగు అన్నది అప్సరసల నాయకురాలు ఆశ్చర్యంగా ఓ దివ్య అప్సరస నీకు అర్థమవుతుందో లేదో అని ప్రత్యక్ష ప్రాణం చెప్తున్నాను కాలు నేల మీద పెట్టకుండా ఆకాశంలో ఎగరకుండా ఇలా ప్రయాణం చేయవచ్చు కదా నీ సమాధానం సూటిగా చెప్పు అన్నాడు జయసింహుడు జయసింహుడు తెలివికి అప్సరసల నాయకురాలు లోన ఎంతో సంతోషిస్తూనే ఇలా అన్నది చేయవచ్చు కానీ ఒక్కటే అభ్యంతరం నీవు మారువేషంలో ఉండలేవు ఏ రూపంలో ఎక్కడ ఉన్నా ఉగ్రభైరవుడు చూస్తూనే ఉంటాడు అప్పుడు ఏం చేయగలవు అంది ఆమె మారువేషం ఎందుకు అసలు వేషంలోనే లోపలికి పోదాం అన్నాడు జయసింహుడు ఎలా ఏమిటో నువ్వనేది ఏమీ అర్థం కావడం లేదు అంది ఆమె అప్పుడు జయసింహుడు నవ్వి ఆమెతో ఇలా చెప్పాడు వివరంగా చెప్తాను విను నీవు నాకు ఇప్పుడు ఒక సహాయం చేయాలి నేను నీ మీద ఇలాగే సొమ్మశల్లి పడిపోయి ఉంటాను నీవు నన్ను లోపలికి తీసుకొని పో ఉగ్రభైరవుడు ఎదుటే నిలబెట్టి ఇలా చెప్పు ఓ స్వామి ఇతన్ని అవంతి సుందరి ప్రేమించింది ఆ విషయం గ్రహించి మేము ఇతన్ని పట్టుకున్నాం అప్పుడు నేను ఉగ్రభైరవుడితో అవంతి సుందరి మనసు మారుస్తాను అని చెప్తాను అలా నమ్మించి ఏదో ఒక ఉపాయంతో అతన్ని చంపవచ్చు ఎలా ఉంది నా పథకం అప్సరసల నాయకురాల ముఖం చిట్లించి నీ ముఖంలాగా ఉంది రాళ్ళుగా మారిన మేము నిన్ను ఎలా పట్టుకున్నామని నమ్ముతాడు ఆరు ప్రాకారాలు దాటి వచ్చిన అతిలోక సామాన్యుణ్ణి అంత త్వరగా నమ్మేటంత వెర్రివాగుల వాడు కాడు ఉగ్రభైరవుడు అంది మరి ఎలా చేద్దాం అని అడిగాడు జయసింహుడు నీరసంగా అది ఏదో నువ్వు త్వరగా ఆలోచించు అన్నది ఆమె జయసింహుడు ఒక్క క్షణం ఆలోచించి ఇలా అన్నాడు నేను నీ భుజం మీదనే మయూర ద్వీపంలోనికి ప్రవేశించడం మాత్రం ఖాయం అయితే నాకు మీరు ఉగ్రభైరవుడు వేషం వెయ్యండి ఈలోగా అసలు ఉగ్రభైరవుడిని ఏదో మాటలు చెప్పి ఈ ప్రాకారం లోపలికి పిలిపించండి అది జరిగే సమయంలో నేను ఒకసారి రాజకుమార్తె అవంతి సుందర్తో మాట్లాడతాను అప్సరసల నాయకురాలు కొంచెంసేపు ఆలోచించి ఈ ఊహ కొంచెం బాగానే ఉన్నట్టు తోస్తోంది ధైర్యే సాహసై లక్ష్మి అన్నారు పెద్దలు అసలు ఉగ్రభైరవుడిని నీకు పోల్చుకోవడం కష్టం ఎందుకంటే ఆయన సైనికులు కొందరు ఉగ్రభైరవుడు వేషంలోనే ఇక్కడ తిరుగుతుంటారు దీనిని తెలుసుకోవడం నీకు సాధ్యపడే విషయం కాదు సరే ఏమైతే అదే అవుతుంది లోపలికి తీసుకొని పోతాను అని జయసింహుడికి హామీ ఇచ్చింది వెంటనే ఆమె ఒక్క క్షణమైనా ఆగకుండా కార్యక్రమం లోపలికి ఉపక్రమించింది తోటి అప్సరసలకు కొనసాగి చేసింది వెంటనే వారు తొమ్మిది రంగులు గల పెద్ద పాత్రలను తెచ్చారు అప్సరసల నాయకురాలు మళ్లీ కొనసాగి చేసింది వారు మళ్ళీ వెళ్ళి ఒక విచిత్రమైన జంతువుని తెచ్చారు అది జలచరమో భూచరమో తెలియదు దానికి శరీరమంతటా పొడవైన జడలు ఉన్నాయి అది చూడడానికి పెద్ద నీటి ఏరుగులా ఉండి గుర్ర 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 అని అంటున్నది అప్సరసలు దాన్ని పట్టుకున్నారు ఒక ఆమె దాని తోకను గట్టిగా పట్టుకుంది ఇంకొక ఆమె దాని మూతిని కదలకుండా బిగించింది ఆమె దాని మెడను గట్టిగా పట్టుకుంది మిగిలిన అప్సరసలు మెల్లిగా దాని జడలు పట్టి గుంజారు ఒక్కొక్కతే ఒక్కొక్క జడని లాగసాగింది ఇలా చూస్తుండగానే అప్సరసలు దాని శరీరం మీద ఉన్న జడలన్నీ పీకి ఒక చోట కుప్ప వేశారు జయసింహుడు దీని అంతటినీ వింతగా చూస్తున్నాడు ఆ తర్వాత నాయకురాలు అనుమతి తీసుకుని అప్సరసలు ఆ జంతువును సముద్రపు ఒడ్డుకు తీసుకుని వెళ్ళారు అటు ఇటు ఊపి ఒక్కసారి దాన్ని సముద్రంలోనికి ఎత్తి పడేశారు వెంటనే అది బులుక్ బుళుక్కుమని శబ్దం చేస్తూ సముద్రంలోనికి ఈదుకుంటూ వెళ్ళిపోయింది అప్సరసల నాయకురాలు ఆ జడలన్నింటినీ తెచ్చి జయసింహుని అలంకరించసాగింది జయసింహుడు వాటిని తాకి చూశాడు అవి జడల్లాగా లేవు పొడవైన పాముల్లాగా ఉన్నాయి జయసింహుడు ఆశ్చర్యపడుతూ ఉండగా అప్సరసల నాయకురాలు అతన్ని అలంకరిస్తూ ఇలా చెప్పింది ఇప్పుడు మేము తెచ్చిన జంతువు పేరు జలభేతాళం అది మయూరాక్ష ద్వీపానికి మొదటి మెట్టు ఉగ్రభైరవులు కాకుండా మయూర ద్వీపంలోనికి ఎవరు అడుగుపెట్టినా సరే వెంటనే పసికట్టి తన జడలు ఆడిస్తుంది ఇది దాంతో సముద్రంలో కొన్ని కదలికలు ఏర్పడతాయి అవన్నీ మాయాదర్పణంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి దానిని బట్టి ఇక్కడ ఏం జరుగుతున్నదో కొత్త వారు ఎవరు వచ్చారో ఉగ్రభైరవుడు పోల్చుకోగలుగుతాడు దీని జడలను పీకడం ద్వారా ఆ అవకాశం లేకుండా చేశాము ఇకపోతే ఉగ్రభైరవుడి జడలు అచ్చంగా ఈ జలభేతాళపు జడల్లానే ఉంటాయి నిజానికి జలభేతాళం జంతువు కాదు జలచరము భూచరము కాదు అవసరమైతే పక్షిలాగా కొంత ఎత్తులో ఎగరగలదు కూడా దీని జడలు ఒక విధమైన పాములు విచిత్రం ఏమంటే ఉగ్రభైరవుడి జడలు కూడా పాములే ఇలా చెప్తూనే అప్సరసల నాయకురాలు జయసింహుడిని ఆ జడలతో అలంకరించింది తర్వాత తొమ్మిది రంగుల గిన్నెల నుంచి కొన్ని రంగులు తీసి జయసింహుడికి పూసింది జయసింహుడి చేతికి ఒక మంత్రం వంటి కర్రను ఇచ్చింది ఆమె ఇప్పుడు జయసింహుడు అచ్చంగా ఉగ్రభైరవుడిలానే ఉన్నాడు ఓ వీరుడా ఇక మయూరాక్ష ద్వీపంలోనికి నీవు ప్రవేశిస్తున్నావు అద్భుతాలలోకెల్లా పరమాద్భుతమైనది ఇది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనబడే విచిత్ర గంధర్వ నగరం వింతలలో వింత విచిత్రాలలోకెల్లా విచిత్రం అష్టసిద్ధులు నవనిధులు ప్రసాదించే అపూర్వ శక్తి మయూరాక్షికి నిలయం ఓ సాహసవంతుడా నీ ఇష్టదైవత దైవ దేవతను స్మరించుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉండు అన్నది ఆమె జయసింహుడు వెంటనే తన గురువైన గురుచరణ మహర్షిని స్మరించాడు ఓ గురుదేవా నీ ఆజ్ఞానుసారం నేను మయూర ద్వీపంలోనికి ప్రవేశిస్తున్నాను నన్ను రక్షించి కార్యసాఫల్యం చేసే బాధ్యత మీదే అని మనసులోనే అనుకున్నాడు జయసింహుడు అప్సరసుల నాయకురాలు ఉన్నట్టుండి ఒక్కసారి గాలిలోకి ఎగిరింది ఆమె సముద్రం మీదుగా గాలిలో తేలుతూ ముందుకు పోయింది కొంచెం దూరం పోయేసరికి భయంకరమైన అగ్నిచక్రాలు కనిపించాయి నిజానికి అవి నిప్పులు కాదు అగ్ని కరవాలాలు అవి గిర్రం తిరుగుతున్నాయి అప్సరశల నాయకురాలు అలా వేగంగా కొంత దూరం ముందుకుపోయింది ఒక చోట భయంకరులైన ఉగ్రభైరవులు కాస్తూ నిలబడి ఉన్నారు ఆమె భుజం మీద జయసింహుణ్ణి వారు చూశారు కూడా జయసింహ నీవు ఇప్పుడు కుక్కలాగా మురగాలి అన్నది అప్సరశల నాయకురాలు రహస్యంగా జయసింహుడు అచ్చంగా కుక్కలాగానే మురిగాడు దానితో కావలి ఉగ్రభైరవులు అందరూ అతడు మన నాయకుడైన నిజమైన ఉగ్రభైరవుడే అని అనుకున్నారు వెంటనే వారు అందరూ కుక్కల్లాగానే భౌ భౌమని మురుగుతూ దండాలు పెట్టారు జయసింహుడు తన ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు కానీ అచ్చంగా కుక్క వలనే ఆమె అతడిని తయారు చేసింది ఉగ్రభైరవుడు అంటే ఒక భయంకరుడైన కాలభైరవుడు జయసింహుడు మయూర ద్వీపంలోనికి ప్రవేశించేసరికి అతని శరీరం గాలిలోనికి తేలిపోతున్నట్టుగా అనిపించింది జయసింహుని కొన్ని మందిరాలు దాటించి లోపలికి తీసుకొని పోయింది అప్సరసల నాయకురాలు అదో వచ్చేదే అవంతి సుందరిని ఉంచిన అంతఃపురం ప్రస్తుతం ఆమె మానవ స్త్రీ రూపంలోనే ఉంది అని చెప్పింది అప్సరసల నాయకురాలు ఈ కథ ఇంకా ఉంది తరువాత కథ మళ్ళీ విందాం కథ కంచికి బామ్మ ఇంటికి మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి